వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ రోగులకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, పరకాల ఏసీపీ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పరకాల సబ్ డివిజనల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ మేడం గారిని కోరుతా ఉన్నాం, వెంకటలక్ష్మి మేడం గారిని, వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. రోజు మనం చాలా న్యూస్ ఐటమ్స్ కూడా చూస్తూ ఉన్నాము. అంబులెన్స్ దొరక్క సమయానికి హాస్పిటల్కి వెళ్ళలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మా పరకాల పోలీసు వారు ఇనిషియేటివ్ తీసుకొని దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొద్దామనే ఉద్దేశంతో అమర్ గారి సహాయంతో వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ఒక ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ని ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను పరకాల పోలీస్ వారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి, అలాగే ఆయన టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్. 24/7 ఈ అంబులెన్స్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ మన డాక్టర్ గారి దగ్గర ఉంటుంది, ఆయనకి కాల్ చేస్తే పంపించడం జరుగుతుంది. ఏసీపీ గారి కోరిక మేరకు కోవిడ్ పేషెంట్స్ నానా ఇబ్బందులు పడుతున్న చెప్పడం జరిగింది. సార్ కోరిక మేరకు నాకు కూడా సేవా దృక్తి ఉంది, ఇంతకుముందు కూడా చాలా సార్లు చేశాను. సార్ కోరిక మేరకు అలా అంబులెన్స్ పరకాల గవర్నమెంట్ హాస్పిటల్లో డీసీపీ మేడం గారి చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ గారు, పరకాల ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ డొనేట్ చేయడం జరిగింది. దీని ఖర్చు ఎంతైనా నేను భరిస్తానని సార్తో చెప్పాను. సార్ వాళ్ళ సేవలు ఇంకా ముందు ముందు కూడా ఇట్లనే నా ద్వారా ఇంకా ఎక్కువ చేయించాలని కోరుకుంటున్నాను. ప్రపంచాన్ని గణగణలాంచే కరోనా మహమ్మారి, ఇక టెస్టులు పరకాల ప్రభుత్వ వైద్యశాలలో టెస్టులు జరిగిన వెంటనే ఒక ఫ్యామిలీ వస్తే, ఒక ఫ్యామిలీ ఒక్కరికే వస్తే ఆ నలుగురు దూర ప్రదేశాలకు పోవాలంటే ఆ పాజిటివ్ పేషెంట్తో చాలా ఇబ్బంది పడుతుంటే అంత చిన్న విషయాన్ని కూడా ఆ బాధను గ్రహించి మరి పోలీసు యంత్రాంగం, గౌరవనీయులు, పెద్దలు, ఏసీపీ గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పోలీస్ హాక్ అనే ఒక అంబులెన్స్ను 24/7 కరోనా ఉన్నన్ని రోజులు మరి ప్రభుత్వ వైద్యశాల పరకాలు అందించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. పాలకవర్గం తరఫున మరి ఆ దాతైనటువంటి పెద్దలు శాఖమూరి అమర్ గారికి, పోలీసు యంత్రాంగానికి కూడా పరకాల మున్సిపల్ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.